పోలీసులతో కేసులు పెట్టించి ఫస్ట్ అన్న కొడుకులకు క్రిమినల్ కేసు పెట్టాలి ఇద్దకు అది ఎవరు తీయించిండు అధికారులైనా సరే గ్యాస్ సంస్థలైనా సరే అంటే రెవెన్యూ అధికారులకు అది కనిపిస్తలేదా అంటే మీ జాగీర్లు ఉన్నాయా తీసుకురానికి అర్థం కాదు ఎవడైనా మీ ఇంట్లో కోరితే అట్లే ఉంటారా మనకి ఏదైనా చేస్తే అట్లే చేస్తారా వీళ్ళు అంటే అమాయక పేద ప్రజలు ఎవడు పట్టించుకోడు ఎవడు అడిగినా కూడా ఏం లేదు అనుకుంటుంటారా వీళ్ళ వెనక ప్రజా సంఘాలు ఉన్నాయి రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈరోజు వీళ్ళు మీరు ఏం చేసినా సరే దీనికి మార్చాల్సిందే మొన్న ఈ మధ్యలో కడుకుంట్లా పెద్ద పెద్దగూడెం కడ కూడా కొంచెం మార్చారు లైన్ వాళ్ళకి అందుబాటులో రైతులు ఆబ్జెక్షన్ చేస్తే కొద్దిగా ఇంకొక సైడ్ కూడా చేస్తున్నారు అక్కడ మొత్తం వేరే జిల్లాలో కూడా నేను కనుక్కున్నా అంటే అందుబాటులో ఉన్నతోన్న ప్లాట్లకు ఇబ్బంది చేయలేకుండా కూడా పక్కలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ సమస్య ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి ఏ ఇదే లైన్గా తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి దుశ్చర్యలు మానుకోవాలి హెచ్ఆర్సీకో హెచ్ఆర్సీ కూడా ఫిబ్రవరి 3 తారీఖున నోటీస్ రమ్మని చెప్పింది అంటే రిపోర్ట్ తీసుకొని ఈరోజు నేషనల్ బీసీ కమిషన్లు కూడా ఫైల్ చేస్తా ఉన్నాం 2 రోజులలో జాతీయ మానవుల కమిషన్లు కూడా ఇస్తాం ఎస్ఏసీ కమిషన్లు కూడా ఇస్తాం ఖచ్చితంగా అధికారాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈరోజు పేదలకు ఇబ్బంది కలుగుతుంది ఎవరైనా సరే దీంట్లో కలెక్టర్ అయినా సరే ఎవరైనా సరే మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి కూడా సందర్భంగా చెప్తా ఉన్నాం మేము మళ్ళీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినా ఆయన రైతుల తరఫున ప్రతినిధి మంత్రి ఈ నియోజకవర్గం మరి ఇంతమంది పేద రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు గిరిజన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ పేదలు ప్లాట్లు కొంటా ఉన్నారు ఆయన ఎందుకు దీని మీద స్పందిస్తలేదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు మంత్రి గారిని నిజంగా నీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నా పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నా ఈరోజు స్పందించాలి మీకు ఇబ్బంది లేకుండా తీసుకుపోవాలి పక్కలే కట్టుకున్నారు మీ పాట ఆఫీసు దాని పక్కలు తీసుకోపోండి ఇబ్బంది లేదు అట్లే తీసుకుపోతారా బంగాళాలు కట్టుకున్నారు మీరు పార్టీలకు పేదోడికి ఒక చిన్న ప్లాట్లు ఇల్లు కట్టుకోనికి ఉండకూడదా ఎప్పుడు తీసుకున్నారు అది 15 సంవత్సరాల కింద కొనుక్కున్నారు ఆడపిల్ల పెళ్లికి పనికొస్తుంది మా మగపిల్లలు అయితే చదువుకు పనికొస్తుంది అమ్మి ఉన్నత చదువు చదివేయాలని చెప్పి అంత ఇబ్బంది పడి కొనుక్కున్న ప్లాట్లలో ఈరోజు మీరు ఎంత అంత నిర్దేశనంగా తీసుకుపోతుంటే కూడా మీరు కనీసం స్పందించలేరంటే మీరు కార్పొరేట్ కొమ్ము కాస్తున్నారు ఈరోజు పేద ప్రజల వైపు ఉన్నారు ఈరోజు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అయ్యా మంత్రి గారు ఇప్పటికైనా స్పందించి ఈరోజు ప్రజల వైపు ఉండి ఈరోజు యొక్క పైప్ లైన్ కూడా మార్చాలని చెప్పి మీ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ సంక్షేమ సంఘంగా ఇంకోటి ఈ యొక్క పేద ప్రజల కోసం ఈ లైన్ మార్చే వరకు బీసీ సంక్షేమ సంఘం తరఫున ఎలాంటి పోరాటాలకైనా కూడా త్యాగాలకు కూడా ఈరోజు మేము సిద్ధమని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం. హిందుస్థాన్ పెట్రోలియం ఒక లిమిటెడ్ సంస్థ అది కేంద్ర ప్రభుత్వంది కాదు అది ప్రభుత్వ రంగ సంస్థలు ఇది ఏదైనా కూడా 2013లో యూపీఏ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఒక చట్టం చేసింది భూసేకరణ చట్టం 2013 భూసేకరణ చట్టం అంటే భూమికి భూమి ఇవ్వాలి ఇల్లుకు ఇల్లు ఇవ్వాలి మేకకు కూడా మేక పోతే కూడా మేక ఇవ్వాలి కోడికి కోడి ఇవ్వాలి ఏదైనా సరే మరి అవి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చట్టం మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి కనిపిస్తలేదు అధికారులకి ఇది ఆ చట్టం చేసిందని ఎంత నిర్దాక్షిణ్యంగా అంటే నోటీసులు ఇవ్వకుండా